కడతాలోని కైలాసగిరిలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వైభవోపేతంగా నిర్వహించేందుకు సర్వం సిద్దమైంది పత్రిజీ ప్రారంభించిన ధ్యాన శాకాహార ప్రచారాలు కర్నూలులో ప్రారంభమై విశ్వవ్యాప్తమయ్యాయి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన మహా యజ్ఞాలుగా ప్రారంభమయ్యాయి తర్వాత ధ్యాన మహా చక్రాలుగా రూపాంతరం చెందాయి ఇప్పుడు సరికొత్త అధ్యాయంతో పత్రిజీ ధ్యాన మహా యాగం పదకొండు రోజుల పండగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో ఋషులు యోగులతో పాటు పలువురు ప్రముఖులు రానున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లు ప్రత్యేకతలపై పీఎంసి ట్రస్ట్ చైర్మన్ అశోక్ బిల్డర్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ ఫేస్ టు ఫేస్ సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ పత్రిజీ మహా ధ్యాన యాగం సంబంధించి ఎన్ని రోజులు జరగబోతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు హైదరాబాదుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ శ్రీశైలం రోడ్డులో కడతాల్ అనే గ్రామం దగ్గర నేషనల్ హైవేకి ఐదు కిలోమీటర్ల లోపల వంద ఎకరాలలో కైలాసపురి అనే దానికి నామకరణం చేశాం ఆ వంద ఎకరాల స్థలంలో దాన్ని పత్రిజీ శక్తి స్థలగా గా నామకరణం చేస్తారు ఆ క్యాంపస్ పదివేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ పక్కన కొండల గుట్టల మధ్యన ఒక మంచి పర్యావరణం వాతావరణంలో నెలకొల్పబడింది రెండు వందల ఏడులో స్టార్ట్ అయింది ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అక్కడ ఆ వంద ఎకరాల స్థలంలో ఒక ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం నిర్మాణం చేయింది ఆ ధ్యాన మందిరంలో దాని పేరు మహేశ్వర మహామెగా పిరమిడ్ నాలుగు వేల మంది ఏకదాటిగా కూర్చొని ధ్యానం చేస్తారు ఇరవై నాలుగు గంటలు ఉచిత భోజన సదుపాయాలు ఒక వెయ్యి మంది వస్తే ఉండడానికి డార్మెట్రీస్ అలా ఎన్నో నిర్మాణాలు చేసి అయితే ఆ స్థలంలో ఆ ప్రాంగణంలో రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఈ ధ్యాన మహాచక్రాలు ధ్యాన మహాయాగాలు ప్రపంచ శాంతికి విశ్వశాంతికి ప్రతి సంవత్సరం చేస్తాం ఈసారి ముఖ్యంగా ఏంటంటే ఈనాడు మీ అందరికీ తెలుసు ప్రపంచమంతా భయాందోళనతోటి యుద్ధంతో మొత్తం భయంలో ఉన్న టై ఈ యొక్క సిచ్యువేషన్లో ఈ ధ్యాన మహాయాగం విశ్వశాంతికి లోక కళ్యాణార్థం రెండు వందల ఇరవై ఐదు గంటలు పదకొండు రోజులు ఏకదాటిగా వేలాది మంది ప్రపంచ శాంతికి అక్కడ ధ్యానం చేస్తారు అయితే ఈ పదకొండు రోజులు అక్కడ ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే వారు ఒక ఎనర్జీ పొందుతారు వచ్చే సంవత్సరం ఎంతో ఎనర్జీగా పనిచేస్తారు లక్షలాది మంది వేలాది మంది ఈ విశ్వం ఈ ఈ ప్రపంచమంతా శాంతిమయం ఉండాలని చేసే ఒక గొప్ప లోక కళ్యాణ కార్యక్రమం అంటే వచ్చే వాళ్ళకు కూడా ఏం చెప్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని రావాలంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ కొద్దిగా అడవి ప్రాంతం కాబట్టి కొద్దిగా చలి ఉంటుంది అందరు బ్లాంకెట్స్ తెచ్చుకోండి వారు వారు యొక్క బిలాంగింగ్స్ తెచ్చుకోండి మన మాస్కులు తెచ్చుకోండి అందరూ జాగ్రత్తలు ఉండడం బెటర్ అదొకటి చూరగా చెప్పండి ఎన్నో సంవత్సరాలుగా అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి మహాధ్యాన చక్రాలు యజ్ఞాలు జరుగుతూ వస్తున్నాయి ఈసారి అట్రాక్టివ్గా ఏం చేయబోతున్నారు మీరు అన్నట్టుగా సకల యోగులు ఋషులతో పాటు వైద్య సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారుగా స్పెషల్ అట్రాక్షన్గా ఏముండబోతుంది ఈసారి ఏంటంటే ముఖ్యంగా యూత్ గురించి బాగా పెట్టామండి ఇంతకుముందు ఇంత ఉండేది కాదు ఈసారి యూత్కు ఒక వెయ్యి మంది కూర్చొని ఎవ్రీడే యూత్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ సరే హెల్త్ది ఇంకెన్నో ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండే మాస్టర్స్ వారి యొక్క సందేశాలు వారు చేస్తున్న ఈ లోక కళ్యాణం గురించి చేస్తున్న సేవను ఏవి రూపంలో చూపించడము ఈ గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్వీస్ చేసే వరకు వాళ్ళు అన్నదానం అనుకోండి ఎన్నో వండర్ఫుల్ కార్యక్రమాలు చేస్తూ వారికి ఎక్కువ ఈసారి పెద్దపేట వేసి ప్లాట్ఫామ్ మీద వారిని అందరికీ చేయాలి సొసైటీకి అని చెప్పి కూడా ఒక ప్రణాళిక భాగం